తిరుపతి దేవస్థానం వ్యవహారంలో కర్రా విరక్కుండా పాము చావకుండా టాక్టికల్ ప్లేలో ఒకంత సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు. అది అనిత తనకి తానుగా క్రైస్తవురాలని చెప్పి గతంలో ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ తర్వాత ఇప్పుడు ఆవిడని కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పెట్టాక, నేను కాదు నేను క్రైస్తవురాలిని కాదు నేను హిందువునే మా ఇంట్లో కూడా వ్రతాలు చేసుకున్నాం పూజలు చేసుకున్నాం అని చెప్తూ అదంతా కుట్రపూరితమైనటువంటి ఇంటర్వ్యూ అంటూ మొట్టమొదటి స్టేట్మెంట్లు ఇచ్చారు. దళితురాలిని కాబట్టి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ కీలకమైనటువంటిది బయటకు వచ్చినటువంటిది ఏంటంటే అదేమీ బలవంతంగా తీసుకున్నట్టు ఎవరు ఆరోపించింది కాదు. తనకి తాను వనిత టీవీ అంటే మహిళలకు సంబంధించినటువంటి టీవీ, మహిళల డెవలప్మెంట్స్ గురించి అవన్నీ ప్రొజెక్ట్ చేస్తుంటారు, మహిళల్ని ఫోకస్ చేస్తారు. అందులో ప్రశాంతంగా తను కూర్చుని తను మాట్లాడిన దాంట్లో ఎక్కువ కుట్రే ఉండదు. అదేమంటే మీడియాకి అది ఫుల్ ఇంటర్వ్యూ చూడండి అని ఆమె ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలు అన్నిట్లో ఎక్కడా కూడా నేను క్రైస్తవురాలిగా బైబుల్ పట్టుకు తిరుగుతున్నా, నేను హిందువునని ఎక్కడ కూడా చెప్పలేదు. దాంతో కేవలం కులం కార్డుని అడ్డం పెట్టి తన కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేటువంటి కాన్సెప్ట్ని పక్కకి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జరిగింది. కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉండటం తప్పు కాదు, లేకపోతే అది దుర్మార్గము కాదు. ఎవరి మతాన్ని వాళ్ళు అనుభవించేటువంటి స్వేచ్ఛ ఉంది, ఆ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది, దాని గురించి తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఆ మతానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఎంత ముందుకు వెళ్ళినా కూడా అభ్యంతరం లేదు. కానీ ఇటు పక్కన ఉంటూ ఇంకొక మతం అని చెప్పి దాన్ని తప్పుగా ప్రచారం చేసుకోవడం ఇక్కడ తప్పు. ఆ విషయం చివరికి చంద్రబాబును కూడా ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ టాక్టికల్గా ఆమెతోనే ఓ లెటర్ రాయించి ఆమె ఇప్పుడు ఒక లెటర్తో నేను ఇట్లాగా విత్డ్రా అవుతున్నానంటూ మళ్ళీ దాంట్లో కూడా కులం కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. నేను ఈ దళితురాలిని కాబట్టినే ఇట్లాగనే ఇక్కడ దళితురాలని చెప్పి ఆమెను పక్కన పెట్టాలి. క్రిస్టియన్ అనేటువంటి కాన్సెప్ట్తో అది తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక ప్రతిష్టాత్మక దేవస్థానంలోకి ఆ మెంబర్షిప్గా తీసుకోవడం అనేటువంటిది అది ప్రతిష్టాత్మకం అయినా కాకపోయినా హిందూ ధార్మిక సంస్థకి మరొక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ధర్మకర్తలుగా ఉండటం కరెక్ట్ కాదన్నది ఇక్కడ కాన్సెప్ట్. దానికి కులం అనేటువంటిది ప్రస్తావనే అనవసరం. బట్ అక్కడ కూడా సింపతి తీసుకురావడానికి ఒక కార్డు వేస్తూ ఆమె లెటర్ రాసింది. ఆ లెటర్ని బేస్ చేసుకుని ఆమెను పక్కన పెట్టాలనుకోవడం అన్నటువంటిది ఒక రకంగా కర్ర విరక్కుండా పాము చావకుండా అనేటువంటి మంత్రాన్ని పాటిస్తూ తమ తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేసింది. ఇక మిగతా ఇప్పటికైనా ఆ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఏమో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే నేతలుగా, లేదంటే ఊరుకూరికినే వివాదాలు సృష్టించే నేతలుగా పేర్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడే క్రైస్తవ సువార్త సభలకు వెళ్ళినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నారు. ఇప్పుడు కాస్త బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా ఆలోచించుకోకపోతే ఇప్పటికే వాస్తవంగా అది పబ్లిక్లో ఒక నెగిటివ్ ఉంది. అంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనేటువంటిది కాదు. ఆల్రెడీ ప్రభుత్వం అండుంది కాబట్టి ఎవరూ ఏమి చేయలేకపోవచ్చు. బట్ ఇప్పటి నుంచైనా బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి సేవ చేసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. భక్తులు, వేలాది మంది భక్తులు నిత్యం కొండ మీదకు వస్తున్నారు. వాళ్ళకి సరిగ్గా అన్ని వసతులు అక్కడ ఇవ్వడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి, ఇతర వనరులు ఉన్నాయి. ఆ వనరులు వినియోగించుకుంటూ ధర్మం ప్రకారం నడుచుకోగలిగితే ఇప్పటికైనా ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. గతంలో చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. కనీసం పుణ్యం అనేదన్నా వస్తుంది.